ఢిల్లీలో మరో ప్రక్రియను చూసినా నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ తమిళిసై సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా బర్తరఫ్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీసీని బర్తరఫ్ చేయాలని ప్రభుత్వానికి పాలక మండలి సిఫార్సు చేసింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు. కాలేజీకి పరీక్ష కేంద్రానికి కేటాయించినందుకు లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలపై వైస్ ఛాన్సలర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలో దాడులు చేసి కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇవాళ వీసీలతో సమావేశమైన గవర్నర్ రవీంద్ర గుప్తా వ్యవహారంపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బుల్టెలో బ్రేకింగ్ చూసినా నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ తమిళిసై సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా బర్తరఫ్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీని బర్తరఫ్ చేయాలని ప్రభుత్వానికి పాలక మండలి సిఫార్సు చేసింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కాలేజీ పరీక్ష కేంద్రాన్ని కేటాయించడానికి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలపై వైస్ ఛాన్సలర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలో దాడులు చేసి కొన్ని ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇవాళ బీసీలతో సమావేశమైన గవర్నర్ రవీంద్ర గుప్తా వ్యవహారంపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. All your vice chancellors I have mentioned. And additionally, Dr. Raghuram, Padmashri awardee. In spite of that, we are seeing students agitating for washrooms. We are seeing students for agitating for amenities. So we have to concentrate on such things. And availability for classroom for all courses. Because we are sharing the classrooms and we have to have particular focused classrooms for all courses and lab facilities. I'm not saying that we are not having, but to the mark which we have to have in a state like Telangana, the state which we say is fastly developing. And I can say unless